హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని, మైథిలి భవని ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నానండి. వెరైటీగా ఉండాలి అని ఒక టేస్ట్ తోటి ట్రై చేశాను, బాగుంది. తర్వాత ఏమిటంటే, ఫస్ట్ మూపుడు వెచ్చబెట్టాను. దొండకాయ ఏంటంటే ఇలా నిలువుగా కోసేసాను. కోసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పిసిగి, ఆ తర్వాత ఈ నూనెలో జీలకర్ర వేసి ఈ ముక్కలు వేసి మగ్గబెట్టానండి. ఉప్పు పసుపు వేశాను. ఇప్పుడు ఒకటి వేస్తాను, ఏమిటంటే అది కారం అండి. అది వేసిన తర్వాత ఇంకొకటి వేసి చూపించి దాన్ని అసలు ఎలా తయారు చేశాను అనేది చూపిస్తాను. ఓకే, కారం. ఓకే, కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం మగ్గబెట్టి ఆ తర్వాత పొడి చల్లుతానండి. అయితే ఈ పొడి మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏమిటి అనేది, ఒక్క నిమిషంలో చూపిస్తాను. ఈ లోపల అది మగ్గుతూ ఉంటుంది. ఏమేమి వేసానంటే ఇదిగోండి చూడండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కందిపప్పు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేశానండి. డ్రై రోస్ట్ చేసి ఒక పొడిలా తయారు చేశాను. ఇదిగోండి ఆ పొడి. ఇలా వేసిన తర్వాత ఈ పొడిని ఇందులో జల్లి కూర అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో జల్లాలండి. ఆల్రెడీ డ్రై రోస్టే కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టదండి. మనం ఒక్క కూర చేసుకున్నా సరే బాగుంటుంది. ఇలా చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం, కార్బోహైడ్రేట్స్ అన్నీ దొరుకుతాయి, ప్రోటీన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చేసి చూసి మీకు చెప్తున్నాను. ఓకేనా? చాలా చిన్న వీడియో ఏంటంటే చాలా తక్కువ సమయంలో చూపించాలి అని అనుకున్నానండి, అందుకే ఇదిగోండి డిష్ అవుట్ చేసేస్తున్నా. ఇదిగోండి డిష్ అవుట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఈ కర్రీ చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి, తేలికైన పద్ధతిలో. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నంలోకి, రోటీలోకి, స్నాక్ లాగాను అన్నింటిలోనూ పనికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.